الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى يوم الدين. قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم هو الذي أنزل السكينة في قلوب المؤمنين ليزدادوا إيمانا مع إيمانهم صدق الله العظيم. సభను అలంకరించినటువంటి పెద్దలకు విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చేసినటువంటి సభికులందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాత్. అభిమాన సోదరులారా, నేటి నా ప్రసంగ అంశం విశ్వాస వికాసానికి విలువైన సమయం రమజాను మాసం. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, హువల్లజీ అన్జల సకీనత ఫీ ఖులూబిల్ ముమినీన్ లియజ్దాదు ఈమానం మా ఈమానిహిం. ఆయనే విశ్వాసుల హృదయాలలో నెమ్మదిని, ప్రశాంతతను, నిబ్బరాన్ని అవతరింపజేసినవాడు. వారి విశ్వాసంతో పాటు మరింత విశ్వాసం పెంపొందడానికి మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వాసం గురించి తెలియజేస్తూ చెప్పిన మాట ఏమిటంటే, విశ్వాసానికి 70కి మించిన శాఖలున్నాయి. అందులో అత్యుత్తమ స్థాయి విశ్వాసం అనేది లా ఇలాహా ఇల్లల్లాహ్ అయితే, అత్యధమ స్థాయి విశ్వాసం అనేది దారిన పడి ఉన్న హానికర వస్తువును తీసిపారేయడమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఖురాన్ యొక్క ఆయతు మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ ప్రవచనం యొక్క వెలుగులో అహ్లు సున్నా వల్ జమా వారి అకీదా ఏమిటంటే, విశ్వాసం పెరుగుతుంది, విశ్వాసం తగ్గుతుంది కూడా. విశ్వాసం అల్ ఈమాను యజీదు బిత్తాఅత్ వయన్కుసు బిల్ మఆసి. విశ్వాసం సత్కార్యాల వల్ల, పుణ్యకార్యాల వల్ల వృద్ధి చెందితే, పాపకార్యాల వల్ల విశ్వాసం అనేది తగ్గుముఖం పడుతుంది అని పండితులు అభిప్రాయపడ్డారు. అలాగే మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, ఇన్నల్ ఈమాన ల యఖ్లుఖు ఫీ జౌఫి అహదికుం కమా యఖ్లుఖు థౌబుల్ ఖలిఖు ఫస్అలుల్లాహ అన్ యుజద్దిదల్ ఈమాన ఫీ ఖులూబికుం. ఎలాగైతే బట్ట పాతదవుతుందో అలాగే విశ్వాసం కూడా పాతబడుతుంది. కాబట్టి మీ హృదయాలలోని విశ్వాసాన్ని ద్విగుణీకృతం చెయ్యాలని అల్లాహ్ను మీరు వేడుకోండి అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అభిమాన సోదరులారా, జీవితం ఓ మహత్తర సాధన. ఇందులో కృషికి తగ్గ ఫలం, ఫలానికి తగ్గ సుఖం సంప్రాప్తమవుతుంది. అయితే జీవితాన్ని ఎలా గడపాలి? మనసులోని కోరికలకు మనం ఒకవేళ కళ్ళెం వేయకుండా, కంట్రోల్ చెయ్యకుండా అలానే వదిలేసినట్లయితే అవి మనల్ని ఎలా పడితే అలా తీసుకెళ్తాయి. దొరికింది దొరికినట్టే, అందింది అందనట్టే కాజేయమంటాయి, కోరికల మజాలు జుర్రుకోమంటాయి. ఇలానే గనక మనం దాన్ని వదిలేసినట్లయితే అవి చివరకు విశ్వాసాన్ని, మన విశ్వాసాన్ని కబళించి మనల్ని నట్టేటా ముంచుతాయి. కాబట్టి ఒక ఊట బావిలో తవ్విన కొద్దీ నీరు ఊరినట్టు కొత్త కొత్త కోరికలు పుడుతూనే ఉంటాయి. పుట్టే ఈ కోరికలు కానీ, ఊరే యొక్క ఈ కోరికలు కానీ, ఊరించే ఈ కోరికలు కానీ ఏ స్థాయిలో ఉన్నా మనం మాత్రం నిగ్రహం కలిగి ఉండాలి, మనం మాత్రం కంట్రోల్లో ఉండాలి. ముఖ్యంగా మన విశ్వాసాన్ని మనం సజీవంగా ఉంచుకోగలగాలి.
ఎందుకంటే ఎవరి విశ్వాసం అయితే సజీవంగా ఉంటుందో వారిలోనే ఆత్మ సమీక్ష ఉంటుంది, వారే ఆత్మ ప్రక్షాళనకు పూరుకుంటారు, వారిలో ఆత్మ పరిశోధన ఉంటుంది. అన్ని దాసునికి మేలు చేసే అన్ని గుణాలు అనేది విశ్వాసం మాత్రమే ప్రసాదించగలదు. కనుక విశ్వాసాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ముఖ్యంగా మనందరికీ ఎక్కువగా ఉంది. మనిషి మనసులో కలిగే ఈ ఆలోచన, నా విశ్వాసాన్ని నేను కాపాడుకోవాలి, ఈ ఆలోచన ప్రశ్న రూపం దాలిస్తే ఆ ప్రశ్నకు సమాధానమే రమజాను మాసం. కనుక అల్హమ్దులిల్లా రమజాను మాసంలో మనలోని విశ్వాసం అనేది ద్విగుణీకృతం అవుతుంది, పెరుగుతుంది. ఈరోజు ఇన్షాల్లా విశ్వాసాన్ని బలపరిచే కొన్ని యొక్క సాధనాలను మీ ముందు ఉంచే ప్రయత్నం నేను చేస్తాను. 6 యొక్క విషయాల మీద ఆధారపడ్డ సమాచారాన్ని మీకు చేరవేసే ప్రయత్నం చేస్తాను. అభిమాన సోదరులారా, మొట్టమొదటి యొక్క సాధనం సలాత్, నమాజ్. సూరతుల్ ఫాతిహా ప్రతి యొక్క రకాతులోనూ సూరతుల్ ఫాతిహా తప్పకుండా మనం చదవాలి. కనుక సూరతుల్ ఫాతిహాని కనుక మనం తీసుకున్నట్లయితే గైరిల్ మగ్దూబి అలైహిం వలద్దాలి, ఇద్దరి యొక్క ప్రస్తావన ఈ ఆయతలో ఉంది. నేడు ఆ ఇద్దరికి ఎదురైన ప్రశ్నలే, ఆ ఇద్దరికి ఎదురైన యొక్క సమస్యలే పూర్తి ముస్లిం సమాజానికి సైతం ఎదురవుతున్నాయి. ఆ సమస్య ఏమిటి? ఒకటి అపోహ రెండవది కోరిక. యూదులను కోరిక ముంచితే క్రైస్తవులను అపోహ ఏం చేసిందంటే దారి మళ్లించింది. అలా కోరికకు బలైన వారు, అలా అపోహకు బలైన వారు చివరికి మార్గం నుండి దూరం అయిపోయారు. కనుక అల్హమ్దులిల్లా ప్రతి నమాజులో సూరతుల్ ఫాతిహా మనం చదువుతాము. కనుక సూరతుల్ ఫాతిహా సూరా మాత్రమే కాదు, ప్రార్థన కూడా. కనుక మనం అల్లాహతో ప్రతి నమాజులోనూ ఈ షహ్వా నుండి, అలాగే ఈ శుభా నుండి, కోరిక నుండి మరియు అపోహ నుండి శరణు వేడుకుంటాము. కనుక ఇటువంటి యొక్క దయనీయ కాలంలో సైతం, ఆధునిక కాలం ఏదైతే మనం చెప్తాం, ఈ యొక్క యుగంలో సైతం అల్హమ్దులిల్లా ఒక విశ్వాసి తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ సురక్షితంగా స్వర్గం వైపునకు తను సాగగలడు. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు తాలా నమాజ్ గురించి తెలియజేసిన మాట, ఇన్న సలాత తన్హా అనిల్ ఫహ్షాయి వల్ మున్కర్, నిశ్చయంగా నమాజు అశ్లీల విషయాల నుండి, అలాగే అసభ్యకర చేష్టల నుండి, మితిమీరి ప్రవర్తించడం నుండి మనిషిని ఆపుతుంది అని అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో తెలియజేశాడు. అలాగే రబియా బిన్ కాబ్ అల్ అస్లమి రదియల్లాహు అను, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కోసం వుజూ కోసం నీళ్లు ఆయన సిద్ధం చేశారు. ఆయన సేవతో సంతుష్టులైన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నీకేం కావాలో కోరుకో అని సెలవీయగా రబియా బిన్ కాబ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించు ఆయన చెప్పిన మాట, అస్ అలుక మురాఫికతక ఫిల్ జన్నా, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గంలో మీ సహచర్యాన్ని నేను కోరుకుంటున్నాను. అది విన్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఇది కాకుండా ఇంకా ఏదైనా నీకు కావాలా అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశ్నించారు. అందుకన లేదు, నాకు అదే కావాలి అంటే, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, అధిక శాతం నఫిల్ ప్రార్థనలు సజ్దాలు చేసి నువ్వు ఈ విషయంలో నాకు సహకరించు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కాబట్టి రమజాను మాసం ఎక్కడైతే ఉపవాసాల మాసమో, రమజాను మాసం అక్కడే నమాజుల మాసం కూడా. కనుక 5 పూటల నమాజుతో పాటు తరావే నమాజ్ మనం చదువుతాం, అలాగే ఖియాముల్లైల్ అదనంగా మళ్ళీ రాత్రిలో ఒంటరిగా వెళ్ళి మళ్ళీ మన కొద్ది అనేది మనకు ఎంత అల్లా శక్తి ఇచ్చాడో అన్ని రకాతులు అనేది మనం సొంతంగా చేస్తాం. కనుక రమజాను మాసంలో నమాజులను పాటించి మన విశ్వాసాన్ని మనం ద్విగుణీకృతం చేసుకునే, బలపరుచుకునే అవకాశం మనకుంది. ఇక రెండవ సాధనం యొక్క విషయానికి మనం వచ్చినట్లయితే అది విద్యార్జన. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అవతరించిన తొలివాణి ఏమిటి? ఇక్రా, చదువు. చాలా సమస్యలు ఉన్నాయి సమాజంలో, అయితే అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఆ సమస్యలన్నిటికీ
ఏకైక పరిష్కారంగా అవతరింపజేసిన యొక్క ఆయత ఏమిటంటే, ధర్మబద్ధమైన విద్య ఏదైతే ఉందో ఆ విద్య సకల సమస్యలకు పరిష్కారమని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిచ్చారు. అలాగే ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు తాలా ఇన్నమా యఖ్షల్లాహ్ మిన్ ఇబాదిహిల్ ఉలమా, నిశ్చయంగా అల్లాహ్ పట్ల భయం భీతి కలిగి ఉండేవారిలో అధిక శాతం భయం భీతి కలిగి ఉండేవారు ఎవరంటే విఘ్నులు, వివేచనాపరులు అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిచ్చారు. అలాగే పండితుల మాట ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు తాలా ఒక వ్యక్తి విద్యను పెంచాడు, ఒక వ్యక్తి విజ్ఞానాన్ని పెంచాడు అంటే అతని విశ్వాసాన్ని బలపరిచే యొక్క సాధనాన్ని, వజ్రాయుధాన్ని అతనికి అనుగ్రహించాడు అని పండితులు అభిప్రాయపడ్డారు. అలాగే స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, మన్ యురిదిల్లాహు బి ఖైరన్ యుఫక్కిహు ఫిద్దీన్, అల్లాహ్ సుబ్హానహు తాలా ఎవరి మేలైతే కోరుతారో వారికి ధర్మ అవగాహన గుణాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రసాదిస్తాడు అని సెలవిచ్చారు. అలాగే ఖురాన్ చదివే ఒక విషయంలో, ఇది ఖురాన్ మాసం కూడా కనుక ఒక ప్రవచనంలో ఉంది, ఒక మసీద్లో చేరి ప్రజలు ఖురాన్ చదవడంలో, ఖురాన్ని నేర్చుకోవడంలో సమయం గడుపుతున్నారు అంటే దైవ దూతలు వారిని చుట్టుముడతారు, అల్లాహ్ సుబ్హానహు తాలా వారిపై ప్రశాంతతను అవతరింపజేశాడు, అలాగే తన వద్ద ఉన్న దైవ దూతల దగ్గర వారి గురించి ప్రస్తావిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఇక ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు అల్హమ్దులిల్లాహ్ మనకు సోషల్ మీడియా ఏదైతే ఉందో అందుబాటులో ఉంది కనుక అనేక మంది ప్రసంగాలు వింటున్నాం, అనేక మంది యొక్క సభలు సమావేశాలకు మనం హాజరవుతున్నాం, చాలా విషయాలు వింటున్నాం. అయితే ఎప్పటి వరకైతే ఏది నిజం, ఏది అబద్ధం, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది ధర్మం, ఏది అధర్మం అనేక విచక్షణ అనేది మనలో ఉండదు, అప్పటి వరకు మనం సరైన మార్గాన నడిచే యొక్క అవకాశం లేదు. కాబట్టి అజ్ఞానానికి బలైన అమాయకుల సరసన మనం చేరకూడదు అంటే ఖచ్చితంగా మన వద్ద జ్ఞానమనే ఈ ఆయుధం అనేది ఉండి తీరాలి. ఇక తర్వాతి విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, ఖురాన్ పారాయణం. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో తెలియజేసిన మాటను తెలుగులో నేను చెబుతున్నాను. అల్లాహ్ సుబ్హానహు తాలా అంటున్నాడు, ఖురాన్ పర్వతాల్ని నడిపించగలిగే ఒక శక్తి గలది, ఖురాన్ మృతులతో మాట్లాడించగలిగే ఒక సత్తా గల యొక్క గ్రంథం అని అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో తెలియజేశాడు. అలాగే ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు తాలా చెప్పిన ఒక మాట ఏమిటంటే, ఫీహి షిఫా ఉల్ లిన్నాస్, సమస్త ప్రజల కోసం సకల సమస్యల యొక్క పరిష్కారంగా, దివ్య ఔషధంగా ఖురాన్ ఉంది అని అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో తెలియజేశాడు. అభిమాన సోదరులారా, ఆత్మలకే ఆత్మ, ఈ లోకంలో ఏదైనా ఉంది అంటే అది కేవలం ఖురాన్ మాత్రమే. కనుక మన దేహానికి అన్య వస్తువులతోటి మనం దాని యొక్క దాహాన్ని, ఆకలిని పూర్తి చేయగలం, అయితే ఆత్మ దాహం, ఆత్మ ఆకలి తీరాలి అంటే దానికి అల్లాహ్ ప్రసాదించిన ఏకైక యొక్క సాధనం ఏమిటంటే ఖురాన్. కనుక ఈ మాసంలో మనం ఖురాన్ని అత్యధికంగా పారాయణం చేసి మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. తర్వాత విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, ముక్తసరిగా ముగించేస్తాను. ఒక వ్యక్తి అంటున్నాడు, నేను అబద్ధమాడను, నేను ఒకరి గురించి చెడుగా మాట్లాడను, నేను అధర్మమైనది తిన్నాను. సరే, తినడం లేదు, అబద్ధం ఆడడం లేదు, ఒకరి గురించి చెడుగా మాట్లాడడం లేదు అంటే నిజంగా అది ధర్మపరాయణతే, ధర్మం మీద నిలకడ ఇస్తికామే. అయితే ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే, సరేనా, అతను సరే ఇవన్నీ చేస్తున్నాడు, దాంతోపాటు అతను అల్లాహ్ అతనికి అనుగ్రహించిన విద్యను ఖర్చు చేశాడా, అల్లాహ్ అతనికి ప్రసాదించిన ధనాన్ని ఖర్చు చేశాడా, అల్లాహ్ అతనికి ప్రసాదించిన శక్తిని అతను ఖర్చు చేశాడా, అంటే సమాజ సేవ కోసం అతను సమయాన్ని కేటాయించాడా లేదనేది కూడా ఇక్కడ గమనించాలి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అక్మలుకుమ్ ముమినన్ అహ్సనుకుమ్ ఖులుఖా, విశ్వాసం పరిపూర్ణం అవ్వాలి అంటే అందులో ఒక విషయం ఏమిటి, ప్రజల పట్ల మన సత్ప్రవర్తన కలిగి ఉంటే మన విశ్వాసం బలపడుతుంది, పరిపూర్ణం అవుతుంది. కనుక ఈ విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. తర్వాతి విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, సజ్జన సాంగత్యం. ఒక స్లోగన్ మీరు వింటుంటారు, సబ్కా సాత్ సబ్కా వికాస్ అని. సబ్కా సాత్ సబ్కా అన్ని అందరినీ కలుపుకొని వెళ్ళాము అంటే మనం కూడా వెళ్ళి నరకంలో పడాల్సింది.
విశ్వాస మార్గంలో ధర్మ మార్గం సబ్కా సాత్ కదా. ఇక్కడ ఎవరు సజ్జనుల సాంగత్యం మాత్రమే మనల్ని గట్టున పడేయగలదు, మనల్ని నరకాగ్ని నుండి కాపాడగలదు, మనల్ని స్వర్గానికి అర్హుల్ని చేయగలదు. కనుక ఎప్పుడూ మనం సజ్జన సాంగత్యాన్ని అలవర్చుకోవాలి. కనుక అల్హమ్దులిల్లా మీరు ఏదైతే హాజరై ఉన్నారో ఈ సభలు ఏమిటి, శుభవంతమైన సభలు, రహమాన్ యొక్క సదనాలు ఇవి. ఈ సదనాలకి మీరు హాజరయ్యారు, మనల్ని మినహాయించి మిమ్మల్ని మినహాయిస్తే అనేక మంది అనేక విధాల సభల్లో సమావేశాలు ఏ విధంగానూ ప్రాపంచికంగాను పారలోకంగాను పనికిరాని యొక్క సభల్లో పాల్గొని ఒక వారి సమయాన్ని వాళ్ళు వృధాపరుస్తున్నారు. అంటే వాళ్ళ విశ్వాసాన్ని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, బలహీనపరుచుకుంటున్నారు. అల్హమ్దులిల్లా ఈ అవకాశం మనకు లభించడం అనేది నిజంగా మనందరి యొక్క అదృష్టం. దీ యొక్క కార్యక్రమ ఏర్పాటు ఎవరైతే చేశారో వారు వారికి కూడా మనస్ఫూర్తిగా మనం శుభాకాంక్షలు తెలియజేయాల్సిన యొక్క సందర్భం ఇది. అలాగే అభిమాన సోదరులారా, ప్రాపంచిక విషయాల పట్ల ఎక్కువ మనం అనేది శ్రద్ధ చూపడం అనేది కూడా విశ్వాసాన్ని ఏం చేస్తుంది, బలహీనపరుస్తుంది. కాబట్టి హసన్ బస్రీ రహమతుల్లాలే ఒక మాట అనేవారు. ఆ మాట ఏమిటంటే, కొందరు సోదరులు ఉన్నారు, వారు మాకు మా యొక్క భార్యా పిల్లల కంటే ఎక్కువ ప్రేమ. ఎందుకంటే మా భార్యా పిల్లలు మమ్మల్ని ప్రపంచం గురించి గుర్తు చేస్తే వారు మాత్రం మమ్మల్ని పరలోకం గురించి గుర్తు చేస్తారు అని హసన్ బస్రీ రహమతుల్లా అలై చెప్పారు. ఇక నా దగ్గర ఒక 2 నిమిషాలు ఉన్నాయి, పూర్తి చేస్తున్నాను. అభిమాన సోదరులారా, చివరిగా ఒక మాట, అదేమిటంటే ఐహిక అనాసక్తత. ఎలా కావాలంటే అలా జీవించండి, అయితే గుర్తించుకోండి ఏదో ఒకనాడు మరణించాలి. ఎవరిని పడితే వాళ్ళని ఇష్టపడండి, అయితే గుర్తుపెట్టుకోండి ఏదో ఒక రోజున వారిని మీరు వదిలి వెళ్లాల్సింది. అలాగే ఇహలోక ప్రపంచం ఏదైతే ఉందో, ఈ అలోక ప్రపంచం ఎవరి కోసం నివాసం అంటే, ఎటువంటి నివాసం లేని వ్యక్తి నివాసం, మరి ఈ లోకాన్ని పొందేందుకు ప్రాకులాడే వ్యక్తి కన్నా మూర్ఖుడు మరొకడు లేరు అని పండితులు అభిప్రాయపడ్డారు. కనుక ఇక్కడ చేసే ఏ కర్మ అయినా సరే దాని గురించి అడగబడుతుంది. చివరిగా విశ్వాసాన్ని బలపరిచే దువాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనేకం తెలియజేశారు. కనుక ఆ దువాలి రబ్బనా లా తుజిగ్ కులూబనా బాదై దహదైతన ఈ దువా కానీ, ఆ తర్వాత అల్లాహమ్మ ఇన్ని అస్ అలుక ఈమానన్ లా ఎర్తద్ ఈ దువాను కానీ, అల్లాహమ్మ ఇన్ని అస్ అలుక మినల్ ఖైరి కుల్లిహి ఆజిలి వాజిలి ఈ దువాని కానీ, అల్లాహమ్మ ఇన్ని అస్ అలుక అల్జన్నా ఒమా కర్రబ ఇలైహా మిన్ కౌలిన్ అమల్ ఈ దువాను కానీ, ఈ విధంగా ఇస్తియాదా షైతాన్ నుండి మనం శరణు పొందే యొక్క దువాలు కానీ, ఇవన్నీ దువాలు ఏవైతే ఉన్నాయో మన విశ్వాసాన్ని బలపరుచుకునే నిమిత్తం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించిన దువాలు. కాబట్టి ఏ యొక్క సాధనాలైతే విశ్వాస బలం కోసం, విశ్వాస వికాసం కోసం పేర్కొనబడ్డాయో వాటిని చెప్పిన నాకు, అలాగే విన్న మీకు, మనందరికీ పాటించే సద్బుద్ధి ప్రసాదించాలని అల్లాహను కోరుకుంటూ, ఇంతసేపు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకోవడంతో పాటు, సభ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ నేను పేరు పేరు నా నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. వ ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.